దళితుడైన బాపట్ల పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్పై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేయడం సమంజసం కాదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుట్టి అమృతపాణి పేర్కొన్నారు. తన వైద్యశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులను ఉద్ధరిస్తామని చెప్పుకునే పార్టీలు దళిత ప్రజాప్రతినిధులపై దాడులకు పాల్పడటం ఏమిటని ప్రశ్నించారు. తాము అనుకుంటే టీడీపీ నాయకులు అడుగు బయట పెట్టకుండా చేయగలమన్నారు. సమావేశంలో వైసీపీ నాయకులు నీలం శ్యామ్, చిరంజీవి ఉన్నారు. ఎప్పుడైతే మీ మీద కేసులు పెడుతున్నారో మీరు భౌతిక దాడులు జరగడం తప్పు. దీన్ని మార్చుకోండి. మార్చుకోని పక్షంలో మేము కూడా అదే దారిలోకి వస్తే మీరెవరో తిరగలేరు. అసెంబ్లీలో కూడా 23 మంది మీరున్నారు, బయట కూడా మీకు 40 మంది కూడా లేరు. అది కూడా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, పవన్ కళ్యాణ్, ఆ కళ్యాణ్, వీరికి అందరూ కలిస్తే మీకు 40. మీరు దయచేసి సిస్టమ్ మార్చుకోండి. అది కాకుండా మేము పోలీసులు కూడా, డీజీపీ కూడా మేము విన్నం వేస్తున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఒక ఎస్సీ ఎంపీ మీద దాడి జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళకి పనిష్మెంట్ వచ్చేది చేయాలి. అట్లాగే ఈసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళీ ఒక్కసారి తెలుగుదేశం వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఇలాంటివి మానుకోకపోతే మిమ్మల్ని మేము తిరగనేము. మా ఊర్లో చీరాల్లో బలరావుని అసలు బయట కాలు కూడా పెట్టనేమని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు. మన బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ గారు, గౌరవ ఎంపీ గారు, వారు పని నిమిత్తము నందిగాము గ్రామం వెళ్ళి తిరిగి వచ్చే సందర్భంలో మరి తెలుగుదేశం వాళ్ళు సామాజిక మరి కులాలనే గజ్జి ఎట్టి పెట్టి మొన్న నందిగామ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ బాపట్ల పార్లమెంట్ ఎంపీ గారైనటువంటి నందిగాం సురేష్ గారి మీద జరిగినటువంటి దాడిని నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. చీరాల నియోజకవర్గం, మరి ప్రజా సంఘాలు, మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరు కూర్చొని మరి ఒక దళిత నాయకుడైనటువంటి దళిత ఎంపీ అయినటువంటి అతని మీద చేసినట్టు మా వర్గానికి సంబంధించిన దళిత నాయకుడైన. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.